హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాత్ గేమింగ్ మన ఛానల్లో వన్ కే రీచ్ అవుతే త్రీ మెంబర్స్కి టూ హండ్రెడ్ స్టార్ టూ హండ్రెడ్ ఎమ్మెల్స్ స్టాప్ అప్ ఉంది కదా ఫాస్ట్గా వన్ కే రీచ్ చేయండి వన్ కే రీచ్ అవుతుందకు ఇంకా సిక్స్టీ ఇంకా ఫార్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాస్టా కంప్లీట్ చేసేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఇచ్చి వీడియో వచ్చేసి మన డెజర్ట్ డికల్తో వన్ షార్ట్ వన్ టాప్ హెడ్ షార్ట్ ఎలా కొట్టాలో ఈ వీడియోలు చెప్తాను ఈ పర్ఫెక్ట్ వన్ టాప్ హెడ్ షార్ట్ చెప్తాను అందరు స్కిప్ చేయకుండా ఫుల్ వచ్చి చూసేయండి ఎవరు స్కిప్ చేయకండి ఫుల్గా చూస్తే అందరికి అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా అందరు ఫుల్గా చూసేయండి ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి మా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు హెడ్ షర్ట్ ఎలా కొట్టాలో చెప్తాను మనం ఫస్ట్ ఫస్ట్ హెడ్ షర్ట్ ఎలా కొడతామంటే నేను ఓన్లీ డ్రాక్ చేస్తాము అదే హెడ్ షర్ట్ పడది పడది ఓన్లీ నైన్టీ సిక్స్టీ సెవెన్ పడుతుంది మనకి ఆ హెడ్ షర్ట్ కొట్టదు అనుకుంటాం హెడ్ షర్ట్ కొట్టచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పేసి యూజ్ చేయండి పక్క హెడ్ షర్ట్ కొడతారు అందరు స్కిప్ చేయకుండా ఫుల్లో చూస్తే మిగతా పక్క హెడ్ షర్ట్ కొడతారు మన టెన్ములకు రాని టెన్ టెన్ములకు వచ్చి మన హెడ్ షర్ట్ కొట్టేది ఓన్లీ మనం డ్రాక్ చేస్తూ ఓని నైంటీ పడుతుంది ఇప్పుడు నేను హెడ్ షర్ట్ ఎలా కొట్టాలో చెప్తాను లాంగ్ రేంజ్ చెప్తాను షార్ట్ రేంజ్ చెప్తాను ఇప్పుడు మన లాంగ్ రేంజ్ హెడ్ షర్ట్ ఎలా కొట్టాలో చెప్తాను లాంగ్ రేంజ్ కట్ చేసినా మనం లాంగ్ కట్ చేసినాం తర్వాత ఏమైనా కింద పెట్టుకోండి చూడండి హెడ్షట్ ప్యూర్ హెడ్షట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ పడ్డది ఏమైనా కింద పెట్టుకోండి గ్రౌండ్ పైన తర్వాత ఏంటంటే ఏమైనా డ్రాక్ చేయండి పైకి మనం లాంగ్ ఉన్నాం కాబట్టి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా అంతే మాత్రమే డ్రాక్ చేయండి ఎక్కువ డ్రాక్ చేస్తే పడదు తక్కువ డ్రాక్ చేసినా పడదు నేను ఎంత చూపించినా అంతే డ్రాక్ చేయండి అంత డ్రాక్ చేస్తేనే లాంగ్ రేంజ్లో మంచి హెడ్షర్ట్ పడుతుంది షార్టేజ్ చూకొని చెప్తారు అందరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇప్పుడు ఏమైనా గ్రౌండ్ పైన పెట్టుకోండి ఏమన్నది గ్రౌండ్ పైన పెట్టుకున్న తర్వాత వెంటనే పైకి దాక్ చేయండి ఈజీగా హెడ్ సెట్ పడుతుంది మరి లాంగ్ రేంజ్లో పోయితే ఇలాంటి కష్టం ఎలాంటిది ఏముంటుంది ఈజీగా హెడ్ సెట్ పడుతుంది ఏమన్నది గ్రౌండ్ పైన పెట్టేసుకున్నాం ఈజీగా పైకి దాక్ చేస్తే ఈజీగా హెడ్ పడుతుంది చూడండి ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ పడుతుంది ఈజీ ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు సార్లు హెడ్ పడుతుంది చూడండి గ్రౌండ్లో పైన పెట్టినా డాక్ చేస్తున్నా పైకి గ్రౌండ్ పైన పెడుతున్న హెడ్ సెట్ చేస్తే ఈజీగా హెడ్ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం మిడిల్ రేంజ్ చేసుకుందాం షార్ట్ బగ్గంటే బగ దగ్గర కాదు బాగా అంటే బాగా దూరం కాదు మన మిడిల్ రేంజ్లో ఇక్కడికంటే ఎలా అంటే ఏమన్నది మీకు కళ్ళ కడ పెట్టుకోండి ఏమన్నది ఏమన్నది మీకు కళ్ళ పెట్టుకొని ఇప్పుడు డాగ్ ఇంతక ఇంతమంది కేసు దానికన్నా ఎక్కువ డాక్ చేయండి పైకి ఇంకా బగ్గ పైకి డాక్ చేస్తే హెట్ షర్ట్ పడుతుంది కొద్దిగా డాక్ అయితే హెట్ పడదు ఏమన్నది మీకు కళ్ళ దగ్గర పెట్టుకొని గట్టి బాగా పైకి డాక్ చేయండి స్క్రీన్ పైన చూపిస్తున్నాం కదా బాగా పైకి డాక్ చేసినా పడుతుంది ఇప్పుడు అనేది ఇప్పుడు ఇంకా షార్ట్ రేంజ్లో చూపిస్తున్నాం దగ్గరికి వచ్చి ఇప్పుడు అన్నది మొత్తం కిందికి పెట్టేసుకోండి మొత్తం అన్నది మొత్తం కింద ఏమైనా కిందికి పెట్టేసుకొని పైకి డ్రాక్ చేయండి ఇప్పటికంది అప్పుడు ఎలా డ్రాక్ చేసారో అప్పటికన్నా లాంగ్ రేంజ్లో కొద్దిగా చిన్నగా చేసేయండి మిడ్ రేంజ్లో అయితే కొద్దిగా ఇంకో కొద్దిగా పైకి చేయండి ఇప్పుడు షార్ట్ హెట్లు ఇంకా బాగా లాగాల బాగా లాగితే హెడ్ పడుతుంది కొన్ని క్లిప్స్ చూపిస్తాయి మీకు అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైనా గ్రౌండ్ పైన ఉంది తర్వాత నీకు డాక్ చేస్తే డైరెక్ట్ హెడ్ షార్ట్ పడ్డాను చూడండి డైరెక్ట్ హెడ్ షాటే కొట్టేసాం తర్వాత ఇంకో క్లిప్ ఇవని చూపిస్తాను ఇంకొక క్లిప్ చూపిస్తాను వెయిట్ చేయండి ఇంకోసారి చూడండి మనం ఏమన్నది కింద ఉంది తర్వాత నేనైనది డాక్ చేశాను ఫైర్ బటన్ డైరెక్ట్ హెడ్ కంటి హెడ్ సెట్ పడిపోయింది మనం లాంగ్ రేంజ్లో ఒకరు డాక్ చేయాలా షార్ట్ రేంజ్లో ఒక లాక్ డ్రాక్ చేయాలా వీడియో చెప్పాను అందరు స్కిప్ చేయకుండా చూడండి స్క్రీన్ పైన ఫోటోలు కొన్ని చూపించాను ఎంత డ్రాక్ చేయాలో ఇప్పుడు చూడండి ఏమన్నా కింద ఉంది తర్వాత బైక్కి డ్రాక్ చేసినప్పుడు హెడ్ సెట్ పడ్డది చూడండి హెడ్ సెట్ పడ్డదా మళ్ళీ ఇంకో ఇంకో హెడ్షట్ ఇంకో క్లిప్ ఇక్కొని చూపిస్తాను అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఏమన్నాకి కింద ఉంది తర్వాత నేను డాక్ చేశాను డైరెక్ట్ హెడ్ కంటే హెడ్ షార్ట్ అయిపోయింది ఇలా హెడ్షట్ పడుతుంది డెజల్ టిక్ ఈజీ ట్రిక్ అనమాట ఇక ఈజీ ట్రిక్ అంటే ఇదే మనం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి హెడ్షట్ ట్రిక్ చాలా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఇంకా మళ్ళా కొత్త పిల్లలు అంతవరకు బాయ్ బాయ్